హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్యోని వ్లాగ్స్. సో టుడే వ్లాగ్ వచ్చి బూడిద గుమ్మడికాయ ఉడియాలు పట్టుకుంటున్నాం. సో మేమైతే బూడిద గుమ్మడికాయ తెచ్చేసుకున్నాం. అప్పుడైతే కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ కింద. సో గాయస్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్గా విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. డోంట్ మిస్ మై వీడియోస్. అండ్ ఇప్పుడైతే మనం గుమ్మడికాయ కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడైతే గుమ్మడికాయ యొక్క చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాం. దాంట్లో మనం మినప్పిండి కూడా వేసేసుకున్నాం. మినప్పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్నవి గుమ్మడికాయ వేసేసుకున్నాం, గుమ్మడికాయ ముక్కలు అన్నీ. సో వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఏంటంటే, మనం గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఒక గిన్నెలో వాటిని వాటర్ పోయేలాగా వరకు ఉంచుకొని తీసుకోవాలి. వాటర్ అనేవి ఉండకూడదు ముక్కల్లో మట్టికి. అండ్ దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. సో దాని తర్వాత జీరా పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత సాల్ట్ వేసుకొని ముక్కలు పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఉడియాలు పెట్టేసుకోవడమే. సో అంతే ఫ్రెండ్స్, గుమ్మడికాయ ఉడియాలు చేసే విధానం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. డోంట్ మిస్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను.